నమ్ముతారో లేదో తెలియదు కానీ మా ఇంట్లోని యూపీ వాడు నెంబర్ అడిగాడు, ఫస్ట్ నన్ను, తర్వాత ఆఫ్రికా అమ్మాయిని, తర్వాత ఫిలిపిన్ వాళ్ళు, తర్వాత నేపాల్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా, బాబాకు చెప్తాను, ఫస్ట్ నాకు చెప్పారు లక్ష్మి ఇలా ఉంది పరిస్థితి ఏమంటావు. వాడు నన్ను పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకొచ్చేవాడు, తీసుకెళ్ళి తీసుకొస్తే కారులో ఫుల్గా పెట్టాను పలావ్. సారీ క్షమించని చెప్పి నా కాళ్ళు పట్టుకున్నాడు. నువ్వు నా కాళ్ళు పట్టుకోకు, అర్థమైందా? నీ భవిష్యత్తు నీ కోసం చెప్పాను, నీ బిడ్డల కోసం, మీ అమ్మ, మీ నాన్న, నీ భార్య కోసం నేను చెప్పాను. నేను మాట్లాడతాను, ఒక 100 దినాలు తీసుకుంటాను, 50 దినాలు తీసుకుంటాను, తర్వాత నీ ఫ్యామిలీ ఏమవుతుందని అడిగాను. అడిగితే సారీ సిస్టర్, క్షమించండి అని చెప్పి నా కాళ్ళు పట్టుకుంటుంటే వద్దు నాన్న, తప్పది, నీ బతుకు తెరు నువ్వు చూసుకో, ఎవరినే నమ్మకు, ఎవరినే అడక్కు. 80 దినార్లకి ఫోన్ డ్యూటీ వర్క్ చేసేవాళ్ళం. 80లోంచి 90 దినార్లు, 90లోంచి 130, 140, 150, 250 దినార్లు కూడా అందుకునే కార్మికులు ఉన్నారు కోవిడ్లో, కాదనట్లేదు. కానీ తప్పు అంటే మీకు తప్పు అనిపిస్తే అది నా దగ్గర సమాధానం లేదు, కానీ ఒకటి కాలు ఎత్తి బతకూడదు. నీ ఒంట్లో చేయి శక్తి ఉన్న చేపు నువ్వు కష్టపడు, నీ శరీరాన్ని నువ్వు కృషి చేసుకో, నీ శరీరానికి శక్తినిచ్చుకో, నీ శరీరానికి బలాన్నిమ్మని పరమేశ్వరుని కోరుకో. అంతేగాని ఒకటి కింద కాలు పెట్టి కాలెత్తి పట్టుకుని అది ఓ బతికేనా? కుక్కలకి మనకి తేడా ఏముంది? పందులకి మనకి తేడా ఏముంది? అడవిలో దున్నపోతులకి మనకి తేడా ఏముంది? ఎంతో మంది వచ్చారు, మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, మొగుడు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, పెంచలేని చవడ దద్దమ్మగాడు ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు ఉన్నారు, అనేక రకమైన ఆడవాళ్ళు అంతా ఉన్నారు ప్రతి చోట. అమ్మా లేడీస్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీకు శుక్రవారం సెలవు, శుక్రవారం హ్యాపీగా ఎంజాయ్ చేసామా, హ్యాపీగా మంచి డ్రెస్ వేసుకున్నామా, హ్యాపీగా వెళ్ళామా, వచ్చామా అపశాపాలు పడ్డామా, ఇంటికి వచ్చామా ఇంటిలో రెస్ట్ లేని సుఖం, సుఖం లేని జీవితం. అది శుక్రవారం వచ్చింది అంటే సెలవుకి వెళ్ళాము, ఆ సెలవు నుంచి వస్తూ లగేజీలు మోసుకొచ్చాము, అవి ఇంటిలో పెట్టాము, ఇంటిలో కాళ్ళు కడుక్కుండే వరకు కూడా ఛాన్స్ లేదు. ఎలా అంటే మేడం గారు వచ్చి చాయ్ పెట్టు, గవ్వ పెట్టు, టీ పెట్టు, టిఫిన్ పెట్టు, కాఫీ పెట్టు అని పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ చేసుకొచ్చి మార్నింగ్ వెళ్ళి సుట్టీకి వెళ్ళి చక్కగా తిరిగి తిరిగి వచ్చి అలిసిపోయాము, కాళ్ళు లాగుతున్నాయి, నీరసంగా ఉంది అని అంటే ఊరుకోవడానికి అమ్మ నాన్న కాదు, అరబ్బీ కంట్రీస్. ఈ అరబ్బీ కంట్రీస్లో 1 గంట రెస్ట్, 1 గంట 10 నిమిషాలు కూర్చుంటేనే ఊరుకోనివ్వరు. అట్లాంటి ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలు మీరు కూడా ఆడవాళ్ళు, నమ్మి మోసపోతున్నారు. అర్థమవుతుందా? వాడెవడో రమ్మన్నాడని చెప్పేసి మీరు వెళ్ళిపోతున్నారు, నమ్ముతున్నారు, తయారా మోసపోతున్నారు, శరీరం అర్పించుకుంటున్నారు, మాన మర్యాదలు పోతున్నాయి, తర్వాత అఘాయిత్యాలు చేసుకుంటున్నారు. దయ్యుంచి అలాంటి పొరపాట్లు చేయకండమ్మా. రూపాయి వచ్చినా, 2 రూపాయలు వచ్చినా, 200 దినాలు వచ్చినా, 100 దినాలు వచ్చినా, అట్లీస్ట్ 70 దినాలు వచ్చినా కరెక్ట్గా నీతి నిక్కర్చుగా బతికి, నీతి నిక్కర్చుగా ఇంటికి వెళ్ళండమ్మా. ఇక్కడ ఉన్న పోరంబోకముండా కొడుకుల్ని నమ్మి మీ జీవితాలు బలి చేసుకోకండమ్మా. ఎవడో కూడా రమ్మంటాడు, జీవితకాలం నేను చూసుకుంటాను రా, ప్రామిస్ రా, నువ్వు వంట ఇష్టం రా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను రా, నువ్వు లేకపోతే నేను బతకలేను రా. చెవిలో క్యాబేజీ పువ్వులు బాగా పెడతారు, ఆ క్యాబేజీ పువ్వులకి మీరేం చేస్తున్నారు, గులాబీ పువ్వు అబ్బా మంచి సువాసన వస్తుంది, సంపింగ పువ్వు అని చెప్పి మీరు వెళ్ళిపోయి కేలికాతం దుకాణం బంద్ చేసుకుంటున్నారు. శ్రీమూర్తిరాలు భర్త వదిలేశాడో లేకపోతే భర్త చనిపోయాడో ఏదో, ఈ అరబ్బీ గణేష్లో చాలా మంది అమ్మాయిలు కొంచెం ఎపెర్లు పెట్టుకుంటున్నారు కదా. నువ్వు నమ్మించున్నావు అమ్మాయిని, రా నువ్వు, నేను కూడా ఉంటాను, తోడుగా ఉంటానని చెప్పి తీసుకొచ్చేస్తున్నావు బయటికి. పాస్ పుస్తకం పుతాకాలు వదిలేసి వాళ్ళు వచ్చేస్తున్నారు, వచ్చినప్పుడు అకస్మాత్తుగా నేను ఇండియాకి వెళ్ళిపోయానని చెప్పి ఇండియా నుంచి ఫోన్ చేసి ఇష్టాసరంగా తిడుతున్నారే ఆడవాళ్ళని, మీకు కావలసిన వాళ్ళతోటి మీతో ఉంచుకుండి, మీతో మార్చుకుండి, మీతో అన్ని స్పెండ్ చేసిన తర్వాత అలా రకరకాలుగా మాట్లాడుతున్నారే, మన అమ్మను, మన అక్కను, మన చెల్లెను, మన పెళ్ళాన్ను, మన పిల్లలను మాట్లాడితే ఒప్పుకుంటారా? నీకు తోడు ఉంటాను అని చెప్పి దాన్ని ఇంట్లోంచి వచ్చేసే వరకు కూడా దుబ్బేస్తున్నారు కదా, దుబ్బేసి తర్వాత దానికి అన్యాయం చేసేసి మీ మానాన్ని మీరు దెంగేస్తున్నారు. అసలు మీరు మగ పుట్టికేనా లేకపోతే ఇంకొక ఏమన్నా పుట్టిక, మడత పుట్టికా?